అందరూ మాస్క్ పెట్టండి ప్లీజ్. ఓన్లీ అందరూ సరే ఉండండి. ఎన్నస్తున్నా
అన్నా ఒకసారి చెప్పి ముందు రండి మీరు राष्ट्र पार्टी पे मेरे को जगत्याल जिला प्रति मंडल केन्द्र धर्ना कार्यक्रम पड़ा जी धर्ना कार्यक्रम एंकने मन युव नायक मन राष्ट्र अध्यक्ष करीमनगर पार्लमेंट सभ्यु बंडी संजय गारी अरेस्ट को निरसन का वार पै दौर्जन्यानी चेयर जी सिद्दिपेट कमीशनर गारु वारी सस्पेंड चेयरनी केसीआर प्रभुत्वान्नि बर्तरफ चेयरनी उद्देश्य तो यह अन्नी मंडल केन्द्रालो मैं धर्ना कार्यक्रम पेट्टुकुन्नाम आ धर्ना कार्यक्रम भागंगाने जगित्याल पोलीसुलु मम्मल्नि अरेस्ट चेयडं जरिगिंदि केसीआर प्रभुत्वानिकि प्रजलु बुद्धि चेप्पे रोजु दग्गरलोने उन्नायि ఈ దుబ్బాక ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం మీద దుమ్ము వేయనికి రెడీ ఉన్నారు రెండో తారీఖు నాడు వారి ఫలితం తెలిసిపోతుంది వారికి ముందే ఈ అంచనాలు వచ్చినట్లున్నాయి అందుకే దౌర్జన్యానికి పాల్పడుతున్నారు కార్యకర్తల మీద దౌర్జన్యానికి పాల్పడుతున్నారు అనవసరమైన కేసులు పెడుతున్నారు దుబ్బాక కాన్సెన్సిలో విపరీతమైన కేసులు పెడుతున్నారు కార్యకర్తల మీద కార్యకర్తలను బెదిరించడం వాళ్ళ తనులను పిలిపించి బెదిరించడం ఇట్లా ఎన్ని బెదిరింపులు చేసినా రగన విజయం అనదు ఈ కేసీఆర్ పతనం కూడా ఖాయము ఎందుకంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ 15 రాష్ట్రాల్లో మా ప్రభుత్వం ఉంది సెంట్రల్లో మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది అయినా మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం ఈ ప్రజాస్వామ్యం మీద ఈ ముఖ్యమంత్రి గారికి అసలు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు గౌరవం లేకనే ఇన్ని కుతంత్రాలు ఒక్క సీటు కొరకు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు అంటే ఈ సీటు ఆయన పతనానికి నాంది అనేది ముందే గమనించి ఉంటాడు ఈ ముఖ్యమంత్రి గారు అందుకే ఇన్ని కుయుక్తులు చేస్తున్నారు ఎన్ని కుయుక్తులు చేసినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిబద్ధతతోని నిజాతికి మారు పేరు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే ఏవి ఆశించకుండా పని చేసేవాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త కష్టపడి పని చేసేవాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అందుకొరకు ఈ రోజు ఆయన భయం పుచ్చుకుంది దుబ్బాకలో ఆయన మీద దుమ్ము వేయడం ఖాయం రగన్న విజయం ఖాయం దాని తర్వాత కేసీఆర్ పతనం ఖాయం రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఎవ్వరికీ భయపడదు సిపి గారిని సస్పెండ్ చేసే వరకు ప్రివిలేజ్ నోటీస్ కూడా ఆల్రెడీ స్పీకర్ గారికి పంపడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షులు ఎందుకంటే ఒక పార్లమెంట్ అభ్యర్థిని ఆయనకి ఎన్నో వ్యవస్థలో ఎన్నో వారికి అనుకూలంగా ఉంటాయి అరెస్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అన్యాయంగా ఒక వ్యాన్లో వేసుకొచ్చారు కర్నూలు వరకు వారి ఈ సిపి గారిని సస్పెండ్ చేసే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం ఆగదు ఈ కేసీఆర్ పత్రం అయ్యే వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది జై భారత్